అపోస్తల కార్యముల గ్రంథం 22:10 అప్పుడు నేను ప్రభువా ప్రభువా నేను ఏమి చేయవలనని అడుగగా. ఈ మాట ఇంకెప్పుడు అడగల, ఇదే ఫస్ట్ టైం అడుగుతున్నాడు. ఎవరైనా పౌలు, అపోస్తల పౌలు ఫస్ట్ టైం దేవుని అడుగుతున్నాడు, నేను ఏమి చేయాలి. అంతకుముందు ఈ ప్రశ్న అడగలం, అంతకుముందు ఏం చేయాలో తనకు తెలుసు అనుకున్నాడు. క్రైస్తవ్యాన్ని మొదటి శతాబ్దంలోనే తుడిచిపెట్టాలని, దేవుని బిడులను మొదటి శతాబ్దంలోనే హతమార్చాలని, యేసు క్రీస్తు పేరు మొదటి శతాబ్దం దాటి తర్వాత వాళ్ళకు వినపడకూడదని పౌలు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హీ న్యూ వాట్ హీ వాంటెడ్ టు డు, ఏం చేయాలో అతనికి తెలిసి అన్నట్టుగా ఉన్నాడు. తన మాటకు ఎదురులేదు, తన కత్తుకు ఎదురులేదు అన్నట్టుగా ప్రవర్తించాడు. కానీ ఇప్పుడెప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు స్వరూప దర్శనాన్ని చూశాడో, ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభు నేను ఏం చేయాలి. 2003 అడిగాను నేను దేవుని సన్నిధిలో, ప్రభు నేను ఏం చేయాలి, ఎక్కడ నన్ను వాడుకుంటావు ప్రభు, ఎలా నన్ను వాడుకుంటావు స్వామి. మా నాన్నగారు ఆల్రెడీ దేవుని సేవలో ఉన్నారు, తల్లిగారు ఆల్రెడీ దేవుని సేవలో ఉన్నారు, నన్ను ఏ విధంగా నువ్వు వాడుకుని పోతున్నావు ప్రభు అని 2003 దేవుని సన్నిధిలో అడిగాను, లోడా వాట్ షుడ్ ఐ డు ప్రభు అన్నాడు. అప్పటికి 2003 అంటే నాకు 21 వయసు అండి, 21 ఇయర్స్. దేవుడు అన్నాడు, నువ్వు ఒక యవనస్తుడు గనుక యవనస్తుల మధ్య పరిచర్య ప్రారంభించావు, నేను నేను వాడుకుని పోతున్నాను, బలమైన రీతిలో వాడుకుంటాను అని దేవుడు వాగ్దానం చేసింది. నేను అడిగాను దేవుని సన్నది, ప్రభు నన్ను ఏం చేయమంటా, ఏ విషయంలో ముందుకు సాగిపో. ప్రతి సేవకునికి ఒక దర్శనం, ప్రతి సేవకునికి ఒక దర్శనం ఉండాలి. అదేంటో తెలుసా, ప్రభు నన్ను ఎక్కడ వాడుకొని పోతున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో వాడుకొని పోతున్నావు, ఏ ఉద్దేశంతో నన్ను వాడుకొని పోతున్నావు అని దేవుని సన్నిధిలో అడగడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ఈ రోజుల్లో అలా అడిగేవాళ్ళు లేదు. సేవ అంటే మళ్ళీ ఒక సంఘం ముందు ఇంకో సంఘం పెట్టడం అనుకుంటారు చాలామంది, అది సేవ అనుకుంటారు చాలామంది. ఏ సంఘంలో వాళ్ళు ఎదిగారో ఆ సంఘం నుండి బయటకు వచ్చి ఎదురుగుండా ఇంకో సంఘం పెట్టడమే సేవ అనుకుంటారు చాలామంది. అది కాదు. ఒకవేళ దేవుడు నీకు సంఘ దర్శనం ఇస్తే, ఎక్కడైతే సంఘములు లేవు, పరిచర్య ఎక్కడైతే సరిగా జరగడం లేదో అలాంటి చోట్ల సంఘ స్థాపన చేయడం, దేవుని కార్యాల పట్ల అడగడం, ప్రభు నన్ను ఎక్కడ వాడుకుంటావు. అడిగాను దేవుని సన్నిధిలో, ప్రభు అన్నాడు, మొదటగా నేను యవనస్తుల మధ్య వాడుకుంటాను. యంగ్ హోలిడేం ప్రారంభించా, అద్భుతమైన స్పందన, చాలామంది యవనస్తులు ఆనాడు రక్షణ పొందిన వారు, ఈనాడు అనేక మంది గొప్ప గొప్ప స్థానాల్లో స్థిరపడ్డారు. వాళ్ళు అప్పుడప్పుడు నాకు మెయిల్ చేస్తుంటారు, ఫోన్ చేస్తుంటారు, అన్న ఆ సమయంలో మీరు చెప్పిన ప్రసంగాలు, మీ నుండి నేర్చుకున్న విషయాలు ఇప్పుడు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, ఆయా స్థలాల్లో సమయాల్లో మేము వాడబడుతున్న దేవుని సన్నిధిని అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ తర్వాత దేవుడు నా నమ్మకత్వాన్ని, దేవుని సేవలో విశ్వాసితను దేవుడు గుర్తించి నా పరిధులు పెంచడం ప్రారంభించాడు. దేవుడు నా మన స్తోత్రం కలను గాక, హల్లెలూయా. 2003 నుండి 2009 వరకు ఒక్క దేశం వెళ్ళాను నేను, సింగపూర్ అనే దేశం మాత్రమే వెళ్ళాను. 2009 నుండి దేవుడు దేశాలు తీసుకెళ్ళడం ప్రారంభించాడు. 10 సంవత్సరాలు కూడా కాల, 2018 అంటే 9 సంవత్సరాల్లో మొన్న వెళ్ళిన దేశాలతో 47 దేశాలు కంప్లీట్ చేశారు. దేవుడు నా మరి స్తోత్రం కలనగా. వాట్ ఈస్ 7 కంట్రీస్? ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? దేవుడు ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఆయన వాడుకోవాలనుకుంటే ఎంతవరకైనా వాడుకుంటాడు అనడానికి మీ ముందు నిలబడినే ఒక ఉదాహరణ. అడుగుతున్నావు దేవుని, ప్రభు నన్ను ఏం చేయమంటావు, నీ సేవలో నన్ను వాడుకో ప్రభు, ఏం చేయమంటావు ప్రభు, ఏం చేయమంటే అది చేయపడలేదు. దేవుని కోసం నువ్వు ఏం చేయగలవు అది చేయడానికి నిర్ణయించు. ప్రభు సన్నిధిలో అడిగాడు, ప్రభు నన్ను ఏం చేయమంటావు. దేవుడు అన్నాడు, నువ్వు అర్జెంటుగా 3 క్రూసైడ్లు పెట్టేసి, లేకపోతే ఒక పెద్ద సెవెన్ సిస్టమ్ పెట్టేసి అన్ని తిరిగా అనలా. దేవుడు ఏమన్నాడు తెలుసా, ముందు నువ్వు అర్జెంటుగా దమస్క్లో తిన్నని తనబడిన వీధిలోనికి వెళ్ళి, ఎందుకంటే ఇప్పటిదాకా వంకర వంకర త్రావల్ల నడిచేవగా, ముందు నువ్వు స్ట్రైట్ అవ్వాలి, ముందు నువ్వు తిన్నపరచబడాలి, నువ్వు ముందు చక్కపరచబడాలి, అప్పుడు దేశాన్ని చక్కబెడుదువుగా. నువ్వు ముందు చక్కని దారిలోకి వెళ్ళు, తిన్న దానిలోకి వీధిలోకి వెళ్ళు, అక్కడ నేను నీకు బోధిస్తాను, అక్కడ నేను నీకు టీచ్ చేస్తాను. ఈ మాట చెప్పిన దేవుడు దమస్కులో తిన్న దానిబడి వీధిలో కూర్చున్న సౌలుని దేవుడే స్వయంగా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక లీడర్షిప్ కింద తీసుకొచ్చాడు, ఒక స్పిరిచువల్ కవరింగ్ లో తీసుకొచ్చాడు. అననీయా, సౌలు వెయిట్ చేస్తున్నాడు నా స్వరాన్ని వినాలని. ఇందాకైతే నేను స్వయంగా మాట్లాడాను, ఇప్పుడు నీ ద్వారా మాట్లాడాలనుకుంటున్నాను, వెళ్ళు అననీయ మాట్లాడు సౌలు తనగానే. అననీయ సౌలును వెతుక్కుంటూ వచ్చి తాను చేయాల్సిన కార్యాలని చెప్పడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా.